ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎవరైనా అధికారులు అతిగా ప్రవర్తిస్తే ట్రాన్స్ఫర్లు ఉండవని, ఏకంగా తొలగించడమే ఉంటుందని హెచ్చరించారు ఆయన. ప్రజా సమస్యలు వినకుంటే తీవ్ర చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీకి ప్రభుత్వం అడుగు వేసిందన్నారు మంత్రి పొంగులేటి. సో నిజంగా అతనికి ఇబ్బంది ఉంటే ఈ రోజు నుంచి లీవ్ పెట్టాలి మనం. ఎక్స్ట్రాలు వద్దు, గౌరవించుకోండి. మళ్ళా ఇటువంటిది నేనున్నంత కాలం రిపీట్ అయిందంటే ట్రాన్స్ఫర్ ఉండదు, ట్రాన్స్ఫర్ కాదు ఉండేది, రిమూవ్ ఉంటది. ఎంత బాధ ఉంటే కాళ్ళు అడుగుతున్నారు, రెస్పాండ్ కాండి. తీసుకున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 31,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతన్నులకి రాబోయే రోజుల్లో రుణమాఫీని చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా చేయటానికి ఈ ప్రభుత్వం అన్నిటినీ సమకూర్చు